Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గతంలో 2014లో విజయమ్మ గారు విశాఖపట్నం నుంచి పోటీ చేసినప్పుడు ఏం చెప్పారు? విశాఖపట్నానికి రౌడీ రాజ్యం వస్తుందని, విశాఖపట్నంలో విజయమ్మ గారు గెలిస్తే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోతుంది అన్నటువంటి మాటలు చెప్పి అప్పుడు ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద్దల్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అటువంటి విశాఖపట్నానికి ఈ రోజు మంచి రోజు తీసుకుని వచ్చి ఈ ప్రాంతానికి మేలు చేయబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఆయన పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరికి అసలు నైతిక హక్కు, ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి నైతిక హక్కుని వారు కోల్పోయారు. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందనో, లేకపోతే రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఈరోజు ఒక ప్రతిపాదనని, ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు, మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తే మీకు కేవలం ఒక ప్రాంత అభివృద్ధి, ఒక వర్గం అభివృద్ధికే మేము ప్రోత్సహిస్తాం, మేము సహకరిస్తాం, మాకు మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలతో మాకు పనిలేదు, మాకు వారి మనోభావాలతో పనిలేదు, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు అనేటువంటి మీ అభిప్రాయం చూసిన తర్వాత అసలు మీ ఇద్దరికి రాజకీయ పార్టీలు నడిపేటువంటి నైతిక హక్కు ఉందో లేదో అనేటువంటిది మీ మనస్సాక్షిగా వదిలేస్తా ఉన్నాం. ప్రజలు తప్పకుండా రానటువంటి కాలంలో మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గతంలో ఈ 4-5 నెలల మాసాల్లో అనేక విషయాల మీద వారు చేసినటువంటి స్వరాజకీయాలను మనం చూశాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఎవరో చనిపోతే ఇసుక అందుబాటులో లేదని చెప్పి భవన కార్మికులు చనిపోతున్నారు అనేటువంటి సందర్భాలు ఆ సమయంలో చేసినటువంటి రాజకీయాలు చూశాం. మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన ఆరోగ్యరీత్యా ఒంట్లోకి బాగలేక ఆయన చనిపోతే దానికి ఆ కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఆయన ఆరోగ్యం బాగాలేక చనిపోయారని చెప్పి చెప్పినా సరే, లేదు మీకు డబ్బులు ఇస్తాం, ఉల్లిపాయలు కొనడానికి వెళ్ళాం, అందుకే మా తండ్రో లేకపోతే మా మామగారు చనిపోయారని చెప్పి మీరు చెప్పండి అని చెప్పి ఆ శవంతో కూడా రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈరోజు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు శవాల వెతుకులాట్లో ఉన్నాడు. ఎక్కడన్నా రాజధాని ప్రాంతంలో ఆ మంగళగిరి చుట్టుపక్కల ఎవరైనా చనిపోతే బాగున్ను, ఆ శవాన్ని తీసుకుని వచ్చి ఈ అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల ఈ మనిషి చనిపోయాడని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయడానికి ఆయన ఆలోచన చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఈరోజు ఇవన్నీ ఈరోజు వాస్తవంగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, రాయలసీమ, మిగిలినటువంటి ప్రాంతాలైనటువంటి ఈరోజు పశ్చిమ గోదావరి కానీ, కృష్ణా, గుంటూరు ప్రాంతాలు కానీ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒక కొత్త ఉత్సాహంతో, కొత్త ఆనందంతో ఈ రాష్ట్రంలో మళ్లీ ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. మళ్లీ హైదరాబాద్ లాంటి నగరం విశాఖపట్నం కేంద్రంగా అభివృద్ధి చెందబోతా ఉంది కొత్త రాష్ట్రంలో అనేటువంటి ఆశతో ప్రజలు ఉన్నారు. తప్పకుండా విశాఖపట్నంకు ఉన్నటువంటి అవకాశాలు, హైదరాబాద్ తో పోటీ పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నగరం ఈ 13 జిల్లాల్లో అది విశాఖపట్నం అనేటువంటిది అందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయానికి, గొప్ప ఆలోచనకి, ఈ చేసినటువంటి ప్రతిపాదనకి తప్పకుండా విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజానికం అంతా కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, వారికి సహకరిస్తామని, వారు చేసేటువంటి కార్యక్రమాలకి ఎప్పటికప్పుడు తోడ్పాటును అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రైట్ అన్నా, థ్యాంక్ యూ. ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఎందుకు వెళ్తాయి? అదే అంటున్నా, ఇప్పుడు అమరావతిలో జరిగింది, అమరావతిలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా, అంటే మీరు అన్నటువంటి పేద రైతులు, పేద కుటుంబాలు, వారందరినీ కూడా మీరు ప్రకటన చేయకముందు
ప్రకటన చేయకముందు వారి దగ్గర నుంచి భూములు కొన్నారు. ప్రకటన చేయకముందు హెరిటేజ్ వాళ్ళు 14 ఎకరాలు కొన్నారు. అమరావతిలో రాజధాని వస్తుందని చెప్పి ప్రకటన చేయకముందు దాదాపు 400-500 ఎకరాలు నారాయణ గారు కొన్నారు. అమరావతిలో రాజధాని పెడతామని చెప్పి చెప్పక ముందు అక్కడ సుజనా చౌదరి భూములు కొన్నారు. ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టు ప్రైవేట్ వ్యక్తులకి ప్రైవేట్ పేదవాడుకో నష్టం కలిగేటువంటి కార్యక్రమాలు జరిగినాయి. మొదట ఏమన్నారు, న్యూస్ వీట్ లో పెడతామని చెప్పి అన్నారు. న్యూస్ వీట్ లో సరళమని రేట్లు పెరిగిపోయినాయి. అప్పటికే వీళ్ళు ఉన్నటువంటి భూముల్ని అక్కడ అమ్మేశారు. మళ్ళీ తర్వాత తీసుకుని వచ్చి ఇంకో దగ్గర అన్నారు. తర్వాత లాకర్ తీసుకుని వచ్చి వీళ్ళు భూములు అంతా కూడా కొనుగోలు చేసిన తర్వాత నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. హెరిటేజ్ వారు భూమి కొన్నటువంటి నెల ఇప్పుడు, వీరి రాజధాని అమరావతిలో ప్రకటిస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రతిపాదన చేసింది ఎప్పుడు అనేటువంటిది వాస్తవాలతో బయట కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మేం చేసింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన, ఆయనకు వచ్చినటువంటి ఆలోచన, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేశారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పే కదా, ఒక ప్రకటన చేశారు కదా. ఇప్పుడు ఎవరన్నా సరే వారి భూములు అమ్ముకోవాలన్నా లేకపోతే వారి భూముల్ని ట్రాన్సాక్షన్ చేసుకోవాలన్నా వారికి ఒక అవగాహన ఉంది. సో ఇదేదో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి మాటని గత 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో మా విజయసాయిరెడ్డి గారు భూములు కొన్నారని లేకపోతే మా నాయకులు కొన్నారని ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. మేము ఏదన్నా ఇన్సైడర్ ట్రేడింగ్ చేయాలంటే అది మా ప్రజలే చేస్తారు తప్ప వాళ్ళలాగా వాళ్ళకి వర్గానికి చెందినటువంటి వ్యక్తిలో, వారిలాగా వారి రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తిలో లేకపోతే వారికి అనుచరంలో చేసేటువంటి పరిస్థితులు మా దగ్గర ఉండవు. మేము ఏ ట్రేడింగ్ చేసినా అది ఈ రాష్ట్ర ప్రజలతో ఈ ప్రాంత ప్రజలతో చేస్తాం తప్ప మాకు ఇంటర్నల్ వ్యాపారాలు కానీ లేకపోతే రాజకీయ పరంగా మేము లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం కానీ ఏ రోజు మా నాయకుడు చేయడు. అటువంటి భావజాలాలు మా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికి లేవు. సార్, ఇందాక నుంచి నేను మాట్లాడినప్పుడు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన, ఆయన ప్రతిపాదన అనేటువంటి మాట చెప్పారు. కమిటీని ఇన్ఫ్లుయెన్స్ ఒక మాట చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఆయన ఏమన్నారు, విశాఖపట్నం లాంటి నగరాన్ని తీసుకుంటే మళ్ళీ కొత్తగా దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉంది, అక్కడ మనం 4-5 బిల్డింగ్లు కడితేనో లేకపోతే అక్కడ ఒక మెట్రో రైలు వేస్తేనో అభివృద్ధి ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అన్నటువంటి మాట అన్నారు. ఈరోజు లేదంటే మీరు అన్నట్టు మనం ఎక్కడో తీసుకుని ఏ దొనకొండో లేకపోతే ఇంకోటో లేకపోతే కడపో ఎక్కడో పెట్టుకుని ఉంటే మీరు చెప్పినటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా ఉందన్నటువంటి మాట రిపోర్ట్ వస్తుంది. వాస్తవంగా ఈరోజు 13 జిల్లాల్లో అవకాశాలు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం అండి. గతంలో కూడా నేను చెప్పాను, నేను మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పా, ఈరోజు అన్ని రంగాల్లో కూడా నేను గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా శివరామకృష్ణ రిపోర్ట్స్ రాకముందు కూడా నేను అనేక సందర్భాల్లో పత్రికా మిత్రులతో చెప్పడం జరిగింది. విశాఖపట్నానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నగరం, విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రతిపాదిస్తే బాగుంటుంది అనేటువంటిది మేము ఎప్పటి నుంచో చెప్తూ వస్తా ఉన్నాం. అది వాస్తవంగా అందరికీ తెలిసినటువంటి అంశం. ఈరోజు విశాఖపట్నం అంటే విశాఖపట్నం నగరం ఒకటే కాదు అభివృద్ధి చెందాల్సింది. విశాఖపట్నంతో పాటు విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం, పక్క జిల్లాలైనటువంటి విజయనగరం, శ్రీకాకుళం కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే విశాఖపట్నాన్ని గురించి కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెందిపోయినటువంటి నగరం, ఆసియాలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందినటువంటి నగరం విశాఖపట్నం. దీని గురించి ఎవరినో మేధావులను దేని ఎవరు ఏ తెలిసినటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని అడిగినా విశాఖపట్నం నగరం తాలూకు అభివృద్ధి గురించి చెప్తారు. అందులోని నిపుణుల్ని ఎక్స్పర్ట్ కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి అవసరం దీంట్లో లేదనేటువంటి మా అభిప్రాయం. నిన్న అయ్యన్న కోత్త గారు వికేంద్రీకరణ అంటే ప్రాంతాల మధ్య విభజన కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అలా చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసలు ఒక మాట చెప్పానండి, ఎవరు మాట్లాడినా సరే, రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో అప్పటికే అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక్క హైదరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే సరిపోదు, హైదరాబాద్ తో ధీటుగా విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్ని ప్రాజెక్టులు విశాఖపట్నాన్ని తీసుకుని వచ్చారు. ఈరోజు ఐటీ హిల్స్ ఉన్న రాజశేఖర రెడ్డి గారి హయాంలో, బీఆర్టీఎస్ రోడ్లు వేసిన రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఆ ప్రాంతంలో హెల్త్ సిటీ ఉందన్న రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఇక్కడ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఈరోజు విశాఖపట్నం ఆ రోజు ముడసల్లావో మేదరిగడ్డో పొంగిపోయి వరదలు వచ్చేసినప్పుడు పొంగిపోయి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో నీరు వచ్చేస్తుంటే విశాఖపట్నం అభివృద్ధి ఆగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగలేనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దానికి ఒక ప్రతిపాదన తీసుకుని వచ్చి దానికి ఒక కాలువని తీసుకుని వచ్చి సముద్రాన్ని కలిపి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని మళ్లీ తిరిగి పునర్నిర్మాణం చేసినటువంటి పరిస్థితులు వచ్చినా, విశాఖపట్నంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ని కాపాడినటువంటి పరిస్థితి తీసుకొచ్చినా, ఏది తీసుకొచ్చినా రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకుని వచ్చారు.
సో ఏదేమైనప్పటికీ ఈరోజు వికేంద్రీకరణ అభివృద్ధి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థానికంగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, స్థానికంగా ఉన్నటువంటి వనరులను బేస్ చేసుకుని అభివృద్ధి చెందుతుంది. ఈరోజు అమరావతిలో రాజధాని 50,000 ఎకరాలు తీసుకున్నామంటే మీరు నేను వెళ్ళాం కదా. ఈరోజు అక్కడ ఆయన సుశ్యాలయం జనో ఇంకోటనో సింగపూర్ వాళ్ళని బాగుపెట్టడానికో ఆయన బాగుపడడానికో ఆయన చేసినటువంటి కార్యక్రమం. ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి నగరాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారు. పక్క రాష్ట్రాల్లో పక్క జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాలని ఇంకా ఏదైతే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో 2-3 ప్రాంతాలు అభివృద్ధి చెందినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు తప్పకుండా ఈరోజు రాయలసీమ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మాకు నీరు వస్తే చాలని కోరుకుంటున్నారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు వివిధ ప్రాంతాలకు ఉన్నాయి. తప్పకుండా అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటిది జరుగుతుంది, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది, 13 జిల్లాల అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రాంత 13 జిల్లాల ప్రజల తాలూకా మనోభావాలు, 5 కోట్ల మంది ప్రజల తాలూకా మనోభావాలకు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారని నమ్మకం మాకు. ఎగ్జిక్యూటివ్ క్యాప్టెన్ అంటే అదే అవుతుంది. నిన్న మొదటి నుంచి చెప్తున్నాను, ప్రతిపాదన అనేటువంటిది వచ్చింది, దీంతో చాలా మంది ఆనందంగా ఉన్నాము. వచ్చినప్పుడు ఒక బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి లాగా కనకదుర్గ దగ్గర ఫ్లైఓవర్ వేయడానికి 5 సంవత్సరాలు మాకు పట్టదు. ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలంటే 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాకు పట్టదు. అందులోని 1,000 ఎకరాలు సమీకరించి, వేలాది ఎకరాలు సమీకరించి 100,000 భవనాలు కట్టాల్సినటువంటి పని లేదు. ఒక సెక్రటేరియట్ కావాల్సినటువంటి సముదాయాన్ని నిర్మించడానికి మా అయితే 1.5 సంవత్సరాలు సరిపోతుంది. అందులో మరి ముఖ్యంగా సెక్రటేరియట్లతో పని లేకుండా ఈరోజు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాది మంది ప్రజానికానికి గ్రామ సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు. సో సచివాలయాల ఏర్పాటు, దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు అవన్నీ కూడా ఏ స్థాయిలో నిర్మాణం చేపట్టాలి, ఈరోజు 1,00,000 కోట్లంటే తీసుకురాలేం కానీ 1,000 కోట్లు 2,000 కోట్ల నిర్మాణం చేపట్టాలంటే పెద్ద పని కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. తప్పకుండా అవన్నీ కూడా జరిగిపోతాయి.